కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహత్యము జనక మహారాజా కార్తీక మాసం అంతటి విశిష్టతను సంతరించుకున్న మరొక మాసము లేదు ప్రతీక్షణము అత్యంత పవిత్రమైనదియే కార్తీక మాసంలో చేసే స్నానము దానము జపతపాదులన్నీ చాలా పుణ్యకార్యములు నదీ స్నానము అత్యంత పుణ్యకార్యము ఈ మాసంలో స్నాన దాన జపతపాదులలో ఏ ఒక్కంటినైనా చేయగలిగి ఉండి కూడా ధనమదముతో అవినీతి పరులై నిర్వర్తించని ఎడల క్షుద్ర జన్మలను నీచ జంతు జన్మలను పొందుతారు. కార్తీక మాసంలో చిన్న దానము కూడా సకల ఐశ్వర్యములు పొందు అదృష్టం వరించింది. పరమశివుని కృపాకటాక్షములు కార్తీక మాస వ్రతమును ఆచరించిన వారిపై ప్రసరితమవుతాయి. కార్తీక మాసమంతయు నదీ స్నానము చేయలేని వారు ఉపవాసము మొదలగు వాటిని నిర్వర్తించగలిగే శారీరక సమర్థత లేనివారు కార్తీక పౌర్ణమి రోజునైనా స్నానదాన జపతపాదులు నిర్వర్తించకపోయినచో చండాలమైన జన్మలెత్తి బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా దైవమునకు నమస్కరించిన ఒక మానవుని కథ ఒకటి ఉదాహరణంగా చెప్పెదను. వినుము జనక మహారాజా అని వశిష్ఠుడు చెప్పసాగినాడు. భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో చిన్న గ్రామంలో తత్వనిష్ఠుడు అనేడి బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరులో ఉన్న నిష్ఠ అతడి వ్యక్తిత్వంలోనూ ఇమిడిపోయినది. సకల శాస్త్ర ధర్మాలను అవపోసిన పట్టినవాడు, వేద వేదాంగాలు చదివినవాడు అవడంతో తన జ్ఞానం వలన అతడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకుచూ నిరంతరం దైవచింతనతో ఉంటూ సన్మార్గంలో పయనించేవాడు. ఏనాడూ దూరాలోచన అతని దరి చేరేది కాదు. ఒకానొక సమయంలో తత్వనిష్ఠుడికి తీర్థయాత్రలు చేయాలనే కోరిక కలగడంతో ఒక శుభముహూర్తమున సకల పుణ్యతీర్థాలు దర్శించుట కొరకు బయలుదేరినాడు. మొదటగా అతడు గోదావరి నదీ తీరానికి చేరాడు. ఆ నదీ తీర సమీపంలో ఉన్న మర్రి చెట్టు క్రింద కొంతసేపు విశ్రాంతి తీసుకుని నదీ స్నానం చేయతలిచి చెట్టు క్రింద వస్త్రము పరుచుకుని పడుకొనెను. అయితే ఆ మర్రి చెట్టు బ్రహ్మరాక్షసులకు నిలయం. దానికి ముగ్గురు అతి భయంకర రూపులైన బ్రహ్మరాక్షసులు నివాసం ఏర్పరచుకుని దారిన పోయే యాత్రికులను హింసించుతూ వారిని తినుచూ ఆనందంగా కాలం గడుపుచున్నవి. అవి చూచుటకు అతి భయంకరముగా ఉండేవి. వంటి నిండా పెద్ద పెద్ద వెంట్రుకలతో, నిప్పుగోళాల వంటి కళ్ళతో, గుహ వంటి నోళ్లతో, అసహ్యమైన ముక్కుతో, చేతిలో పొడవాటి కత్తులను పట్టుకుని ఆ రాక్షసులు ఆ ప్రాంతాన సంచరించుచుండటం వలన ఆ ప్రాంతానికి నరమానవుడు రావటానికి జంకుతుండేవారు. అయితే వీటి గూర్చి తెలియని వారు అటువైపుగా వచ్చి వాటికి బలి అయిపోతుండేవారు. తత్వనిష్ఠుడు కూడా విషయము తెలియక నదీ స్నానము కొరకై వచ్చి చెట్టు క్రింద సేద తీరుతుండగా అతడిని చూసి బ్రహ్మరాక్షసులు ముఖములు సంతోషముతో మెరిసిపోయాయి. సరైన ఆహారము లేక అవి మలమలమాడుచున్న సమయంలో వాటికి తత్వనిష్ఠుడు కనిపించడంతో వికటాటహాసం చేస్తూ తత్వనిష్ఠుడి ముందు ప్రత్యక్షమైనాయి. నిద్రకు ఉపక్రమించిన తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల వికటాటహాసానికి ఉలిక్కిపడి లేచి చూడగా ఎదురుగా బ్రహ్మరాక్షసులు కనిపించారు. అపర పండితుడు అయినా కొద్దిగా పిరికివాడు అవడంతో తత్వనిష్ఠుడు ఆ బ్రహ్మరాక్షసులను చూస్తూనే వణికిపోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చేతులు గజగజా వనకసాగాయి. ఏం చేయాలో పాలుపోలేదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుని దిక్కుతోచని స్థితిలో దైవమునకు మించిన దిక్కు మరేమీ లేదని భావించుతూ పరందామా ఆపద ముక్కులవాడా అనాథరక్షక శరణం శరణం అనుచూ స్వామి ఆపద సమయంలో ఆర్తితో పిలిచిన గజేంద్రుని రక్షించుటకే ఉన్నపలంగా వైకుంఠం నుండి భూలోకానికి దిగివచ్చి గజేంద్రునకు మోక్షం కలిగించావు. నీ భక్తుడు దీనంగా వేడుకుంటున్నాడు. నన్ను బ్రహ్మరాక్షసుల బారి నుండి కాపాడు నారాయణ అంటూ శ్రీహరిని మనసులో తలంచుతూ కళ్ళు మూసుకుని నారాయణ స్తోత్రాన్ని పెద్దగా పఠించడం మొదలుపెట్టినాడు. తత్వనిష్ఠుడు పఠించుతున్న నారాయణ స్తోత్రం ఆ బ్రహ్మరాక్షసుల చెవిన పడగానే వాటికి ఒక్కసారిగా విద్యుద్గాంత వటంతా అదిరిపడినట్టనిపించింది.
వెనువెంటనే వాటికి వాటి పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి వచ్చినది. వారికి జ్ఞానోదయం కలగటంతో తత్వనిష్ఠునికి సాష్టాంగ ప్రణామములు అర్పించి ఈ విధంగా పలికినాయి. మహానుభావ, పుణ్యాత్ములు అయిన మీ నోటి వెంబడి వచ్చిన నారాయణ స్తోత్రం వింటూనే మాకు పూర్వ స్మృతి కలిగి జ్ఞానోదయమైనది. మాకు కలిగిన ఈ దీనావస్థను మా మీద దయతో తొలగింపుడు అని దీనంగా ప్రార్థించినవి. అసలే అయోమయంలో భయంతో వణికిపోతున్న తత్వనిష్ఠునకు బ్రహ్మరాక్షసులు మాటలు ప్రవర్తన విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేశావి. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని, బ్రహ్మరాక్షసులారా, అసలు మీరెవరు? మానవుల వలె మాట్లాడుచున్నారు. మీకు ఈ రూపాలు ఏల వచ్చినవి? మీరు మీ గురించి వివరముగా చెప్పినచో నాకు చేతనైన సహాయము నేను చేసదను అని పలికాడు. ఆ చిన్న అభయానికే ఆ బ్రహ్మరాక్షసులు పరమానంద భరితులై వారి వృత్తాంతమును ఒక్కొక్కరిగా చెప్పసాగినారు. అందుకు రాక్షసుడు చెప్పిన వృత్తాంతము, ఓ మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను. మాది సుందరమనే గ్రామం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నేను సహజంగానే సకల శాస్త్రముల యందు, వేద వేదాంగముల యందు పట్టు సాధించుకున్నాను. జ్ఞానం వలన మనిషికి అనుకో పెరగాలే గాని అహంకారం పెరగకూడదు. దురదృష్టవశాత్తు నాలో అపరిమితమైన అహంకారం పెరిగినది. అహంకారానికి గ్రామాధికారి అని అధికారం కూడా తోడవడంతో ఇక నేను న్యాయాన్యాయ విచక్షణలు మరిచి దురహంకారంతో కన్ను విన్ను కానకుండా ప్రవర్తించసాగాను. అధికార గర్వంతో నేను ఇచ్చే తీర్పుల వలన ఎన్నో కుటుంబాలు నిలువ నీడ లేకుండా పోయాయి. ఎంతోమంది పేదవారు నిరాశ్రయులై ఆహారం లేక దారుణమైన హింసలను అనుభవించారు. అన్యాయంగా డబ్బును ఆర్జించాను. బంధువుల పట్ల గర్వంతో మెసులుతూ వారిని అలక్ష్యం చేశాను. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టాను. ఏనాడు కనీసం పట్టెడు అన్నమును ఎవ్వరికీ దానం చెయ్యలేదు. నా ఇంట బంధువు ఏనాడు విస్తర వేయలేదు. భార్యాబిడ్డలను ఏనాడు సుఖపెట్టలేదు. ఒకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును ఆచరించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి ఆహారము సమకూర్చుకున్నట్టుకు నగరమునకు వెడలి వస్తువులు విక్రయించుకుని తిరిగి మా వస్తువు విశ్రాంతి కొరకు నా ఇంటి వద్ద ఆగి నా ఆతిథ్యం కోరినాడు. మదాంధుడనైన నేను కన్ను మిన్ను గానక నీవేమైనా భిక్షాటనకు బయలుదేరినావా అంటూ నీచంగా తూలనాడి పలువురి ముందు అవమానించాను. దాంతో ఆ పండితునికి కోపము కలిగి, ఓరి మానవాదమా, డబ్బు అధికారం దర్పం వలన నీవు విచక్షణ ఎరుంగక విర్రవీగుచున్నావు. మనిషిని అవమానించటం నీ నైజముగా మారినది. ఆకలితో ఆతిథ్యం కొరకు వచ్చిన అతిథిని భగవంతునితో సమానం. అటువంటి అతిథిని రాక్షస ప్రవృత్తితో అవమానించావు గనుక నీవు బ్రహ్మరాక్షసుడవై పుట్టి ఆహారము కొరకు ప్రతినిత్యము అర్రులు చాచదవుగాక అని శపించాడు. ఆ పండితుని శాపంతో నాలో అహంకారము ఒక్కసారిగా దిగిపోయినది. దేవదేవుని బ్రహ్మాస్త్రాన్నైనా స్తుతితో తప్పించుకోవచ్చును గాని జ్ఞానవంతుడైన సన్మార్గంలో పయనించే పండితుని శాపానికి తిరుగులేదు కదా. విచక్షణతో మంచి చెడులు తెలుసుకున్న నేను వెంటనే ఆ పండితుని కాళ్ళపై పడి నా అపరాధంను మన్నింపుమని కోరి శాప విమోచనంను చెప్పమని కోరినాను. అంతటా దయార్థుడైన ఆ పండితుడు, ఓయి, గోదావరి తీరము అత్యంత పవిత్ర స్థానము. అచ్చట దగ్గరలోనున్న వటవృక్షముపై నీవు నివసించుము. సత్ప్రవర్తన జ్ఞానము ఆపాదించుకున్న ఒక పండితుడు కార్తీక మాస వ్రతము ఆచరించి పుణ్యఫలము సంపాదించుకుని ఆ వృక్షము కొడుకు వచ్చును. ఆ సత్యవంతుడు వలన నీకు పునర్జన్మ కలుగును అని వెడలిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ గోదావరి తీరం నందున ఈ వృక్షముపై నివాసంను ఏర్పరచుకుని పూర్వస్మృతిని కోల్పోయి నరమాంస భక్షునిగా ప్రవర్తించుచున్నాను. నేటి మీ దర్శన భాగ్యముతో నా పూర్వజన్మ స్మృతి వచ్చినది. కావున ఓ మహాత్మా, నా మీద దయతో నుద్ధరింపుము అని వేడుకొనినాడు. అనంతరం రెండవ రాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పనారంభించినాడు. పండితోత్తమ, పూర్వజన్మలో నేను నా తల్లిదండ్రులకు లేక కలిగిన బిడ్డగా జన్మించాను. వారు అత్యంత అల్లారు ముద్దుగా నన్ను పెంచి పెద్ద చేశారు. అయితే నేను చెడు సహవాసాలకు లోనై ధనాన్ని ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు చేస్తుండడంతో నా తల్లిదండ్రులు నన్ను మందలించారు. దాంతో వారిపై కసిబూని వారిని నానా బాధలకు గురి చేశాను. నా భార్యాబిడ్డలతో నేను కడుపారా భుజించుతూ వారిని ఆకలితో అలమటింప చేశాను. మానవ
ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి నా తల్లిదండ్రుల మరణానికి కారకుడైనాను. ఆ జన్మలో చేసిన పాపానికి నాకు బ్రహ్మరాక్షసత్వము కలిగినది. నా మీద కూడా దయ తలచి నాకు ఈ పాపపంకిలమైన జీవితం నుండి విముక్తి కలిగేలా చేయమని కోరినాడు. అనంతరం మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పనారంభించాడు. విప్రోత్తమ, నేను వైష్ణవాలయంలో అర్చకత్వం చేసే కుటుంబంలో జన్మించాను. సద్వంశంలో జన్మించిన సద్బుద్ధులు అబ్బలేదు. మనసు ఎప్పుడూ చిత్తచాంపల్యంతో ఉండేది. దైవార్చనపై ఏమాత్రం ఇష్టత లేకపోయినా వంశపారపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని అయిష్టంగానే స్వీకరించాను. దేవునికి ఏనాడూ మనస్ఫూర్తిగా పూజలు నిర్వర్తించలేదు. అందున దేవుని డబ్బు అపహరించేవాడిని, నగలను వేశ్యలకు ఇచ్చుచు అశాశ్వతమైన అందానికి దాసుడనైనాను. శాశ్వతమైన బ్రహ్మ పదార్థాన్ని నిర్లక్ష్యం చేశాను. తల్లిదండ్రులు సన్మార్గంలో జీవించమని చెప్పినా పెడచెవిన పెట్టాను. నా వద్ద ధనం ఉన్నంత వరకు నన్ను ప్రేమించిన పరాయి స్త్రీలు ధనం అవగానే నన్ను గెంటి వేశారు. నా నీచ ప్రవర్తన వల్ల నా అర్చకత్వం అప్పటికే పోయినది. నా చెడు ప్రవర్తన కారణంగా అనేక జబ్బులు నా శరీరంలో తాండవం చేసి నన్ను దిక్కుమాలిన చావుకు గురి చేశాయి. నీచత్వం జీవితం వలన నేను నరకానికి పోయి నానా బాధలు అనుభవించి అనేక నీచ జన్మలు ఎత్తి చివరికి రాక్షస జన్మను పొందాను. మీ దర్శనము వలన నా పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చినది. దయతో నన్ను పాపపంకిలం నుండి ఉద్ధరింపుము అని ఆ రాక్షసుడు విప్రుడి కాళ్లపై పడి దీనంగా వేడుకున్నాడు. ముగ్గురి వృత్తాంతములను వారి వేడుకోలులను విన్న ఆ విప్రమోత్తముడు ఒక్క క్షణం మౌనం వహించి అనంతరం ఈ విధంగా పలికినాడు. ఓ బ్రహ్మరాక్షసులారా, పూర్వజన్మలో మీరు చేసుకున్న దుష్కృత్యములు ఫలితంగా మీరీ భయంకర రూపాలను దాల్చి ఉన్నారు. భగవంతుని కృప వలననే ఈనాడు మీ పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చి మీలో పక్షాత్తాపం కలిగినది. పక్షాత్తాపానికి మించిన శిక్ష మరేమీయూ లేదు. మీ పాపములు తొలగి మీకు ఈ దుర్భరమైన స్థితి నుంచి విముక్తి కలిగే మార్గమును నేను చూపెదను. నాతో రండు అని పలికి ఆ బ్రహ్మరాక్షసులను ముగ్గురిని గోదావరి నదీ తీరానికి తీసుకుని వెళ్ళాడు. ఆనాడు కార్తీక సోమవారము. వారిని ఒడ్డున ఉండమని చెప్పి తాను గోదావరి నదిలో దిగి దైవమునకు నమస్కరించి ఆ బ్రహ్మరాక్షసుల యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకుని స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురికి బ్రహ్మరాక్షసులకు దారపోసినాడు. ఆ పుణ్యఫలము వారిని తాకిన వెంటనే వారి యొక్క భీకర రాక్షస రూపములు తొలగి దివ్య రూపధారులైనారు. కార్తీక స్నాన ఫలము స్వీకరించుట కారణంగా మోక్షం లభించుటతో వారు దివ్య శరీరధారులై వైకుంఠముకు చేరుకున్నారు. జనక మహారాజా, కార్తీక స్నానము ఆచరించుట వలన హరిహరాదులు సంతృప్తులయ్యెదరు. వారి దయ ఎల్లప్పుడూ ఆ వ్రతదారిపై ప్రసరించుచుండును. కార్తీక సోమవార వ్రతము కార్తీక సోమవారంన నదీ స్నానము అత్యంత ఫలితములను కలుగచేయును. వయస్సుతో నిమిత్తము లేకుండా స్త్రీ పురుషులు కార్తీక స్నానము ఆచరించి వ్రతదారులైన అనంత పుణ్యఫలములను పొందెదరు. ఇట్లు మూడవ అధ్యాయం సంపూర్ణం. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః.